Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కోటమి ఎమ్మెల్యేతో యాంకర్ ప్రేమాయణం, ఆ పబ్ గొడవతో వెలుగులోకి. ఆ రోజు రాత్రి కోకాపేట పబ్లో ఏం జరిగింది ప్రదీప్? ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న ప్రశ్న ఇదే. గత కొద్ది రోజుల నుంచి యాంకర్ ప్రదీప్ ఎమ్మెల్యేతో రిలేషన్షిప్ కొనసాగిస్తున్నాడు అనే వార్త టాలీవుడ్ను ఊపేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇదంతా ఎక్కడ మొదలైంది, అసలు ఆ పబ్ గొడవ ఏంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి వీటికి సమాధానం ఏంటంటే, టాలీవుడ్ టాప్ యాంకర్లలో ప్రదీప్ మాచిరాజు కూడా ఒకరు. అతను హోస్ట్గా వ్యవహరిస్తున్నాడంటే షో హిట్ అయ్యి తీరాల్సిందే. పెళ్ళంటేనే ఆమెడ దూరం పారిపోయే ఈ యాంకర్ ఏపీలో అధికార పార్టీకి చెందిన ఒక లేడీ ఎమ్మెల్యేతో ప్రేమాయణం సాగిస్తున్నాడు అనేది ఇప్పుడు టాలీవుడ్లో వైరల్ అవుతున్న వార్త. అయితే ఈ నేపథ్యంలోనే వీళ్ళిద్దరూ కలిసి ఓ పబ్కు వెళ్లారని, అక్కడ పెద్ద గొడవ జరిగిందని ప్రచారం జరుగుతోంది. మరి ఆ పబ్ కథ ఏంటి అనే వివరాల్లోకి వెళితే, ప్రదీప్ మాచిరాజు గత 2 ఏళ్ల నుంచి సదరు ఎమ్మెల్యేతో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నట్లుగా సమాచారం. అంటే ఆమె ఎమ్మెల్యే కాకముందే ఇదంతా మొదలైందని అంటున్నారు. మొత్తానికి ఈ యాంకర్ కమ్ హీరో దాదాపు 2 ఏళ్ల నుంచి ఆమెతో లవ్ ట్రాక్ నడుపుతున్నారనేది టాక్. ఈ నేపథ్యంలోనే సైలెంట్గా తమ రిలేషన్షిప్ని కొనసాగిస్తున్న వీరిద్దరూ కలిసి కోకాపేటలో ఉన్న ఒక లగ్జరీ పబ్కి వెళ్లారట. అక్కడ జరిగే పార్టీకి చడీ చప్పుడు లేకుండా వీళ్ళిద్దరు వెళ్ళగా అక్కడ జరిగిన గొడవతో అసలు విషయం బయటపడిందని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్లోని కోకాపేట ఏరియాలో ఉన్న లగ్జరీ పబ్కు యాంకర్ ప్రదీప్ తన ప్రేయసి అయిన ఎమ్మెల్యేతో కలిసి వెళ్లారని తెలుస్తోంది. అయితే ఇక్కడ సినిమా రేంజ్లో ట్విస్ట్ ఒకటి జరిగిందట. అదే పబ్లో ఎమ్మెల్యే మాజీ లవర్కు సంబంధించిన మనుషులు ఉన్నారట. దీంతో ఇద్దరి మధ్య ఏదో విషయంలో మాటామాట పెరిగి అది కొట్టుకునే వరకు వెళ్ళినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ గొడవ ఏకంగా ఎమ్మెల్యే గాయపడే వరకు వెళ్ళిందట. దీంతో ఈ విషయం బయటకు పొక్కకుండా చూసుకుని ఆమెకు ప్రదీప్ హైదరాబాద్లోనే సైలెంట్గా చికిత్స చేయించాడట. కోలుకున్నాక తన నియోజకవర్గానికి వెళ్ళిపోయిందని అంటున్నారు. అయితే ప్రదీప్కు సదరు ఎమ్మెల్యే మాజీ లవర్కు సంబంధించిన మనుషులకు మధ్య జరిగిన మాటల యుద్ధం ఏంటనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఇండస్ట్రీలో నటీనటుల మధ్య ప్రేమలు ఎఫ్ఐఆర్లు అన్నవి సర్వసాధారణమైన విషయం. చాలామంది పెళ్లి బాట పట్టే వరకు కూడా ఇలాంటి విషయాలను సీక్రెట్గానే మెయింటైన్ చేస్తారు. ప్రదీప్ కూడా అలాగే చేద్దాం అనుకున్నట్టున్నాడు. కానీ పాపం కోకాపేట పబ్లో జరిగిన గొడవ అతని ప్రేమకు సంబంధించిన విషయాన్ని రచ్చగడిచింది అంటున్నారు.